భక్తివన్ ప్రేక్షకులందరికీ ధనుర్మాసం శుభాకాంక్షలు పరమాత్మ ఐదు రూపాల్లో ఉంటాడు అని ఆగమాలు చెబుతున్నాయి ఆగమశాస్త్రం అనేది ఒక శాస్త్రం అది వేదం లాంటిదే వేదం అది రెండు హారీత మహర్షి అంటున్నారు శృతిస్తువిధ వైదికీ తాంత్రికీ చ అని అంటున్నారు వేదం అంటే వేదం ఒకటే కాదు వేదంతో పాటు తంత్రం అనబడే పాంచరాత్రం కూడా ఈ ఆగమశాస్త్రం కూడా వేదంతో కలిపి వేదం రెండు కలిస్తేనే వేదం అని హారిత మహర్షి అంటున్నారు అయితే ఇప్పుడు స్వామి ఆయన ఒక రూపమైన మన కోసం చాలా రూపాలు తీసుకుంటాడు అని వేదంలో చాలా చోట్లు ఉన్నాయి అజాయమానో బహుదా విజా బహుదా విజాయతే అని ఉంది ఆయనకు పుట్టుకలే లేనివాడు కానీ మన కోసం మళ్ళీ మళ్ళీ పుడతాడు అని ఉంది అదే అవతారం రాముడిగా కృష్ణుడిగా అలా అలా వస్తూ ఉంటాడు కాపాడడానికి దాని తర్వాత యువాసువాసాహ పరివీత ఆఘాత్ సౌశ్రేయాన్భవతి జాయమాన అని ఉంది ఆయన పుట్టినప్పుడల్లా ఆయన కీర్తి పెరుగుతుంది మనం పుట్టినప్పుడల్లా మన కీర్తి తగ్గుతోంది పాపం ఎక్కువైతే కదా పుడుతున్నాం కానీ ఆయన ఒక్కొక్కసారి అవతారం చేసే కొద్దా ఆయన కీర్తి పెరుగుతుంది రాముడిగా వచ్చే మళ్ళీ కృష్ణుడిగా వస్తే ఇంకా కీర్తి పెరిగింది అలానే దాని తర్వాత చాందోగ్య ఉపనిషత్తులో ఒక వాక్యం చాలా స్పష్టంగా ఉంది స ఏకదా భవతి త్రిధ భవతి పంచదా సప్తదా నవదా చైవ అని ఉంది ఒక్కడే అయినా కానీ మూడు రూపాయలు నాలుగు రూపాలు ఐదు రూపాలు ఏడు తొమ్మిది అని ఇన్ఫినైట్ రూపాలన్నీ తీస్తూ ఉంటాడు మన కోసం అని ఉంది ఉపనిషత్తులో అలానే స్వామి ఐదు ఫై స్టేట్స్లో ఉంటాడు అని ఇదే విషయాన్ని అంటే మీకు సింపుల్గా అర్థం చేసుకోవాలంటే వేదం అనేది సైన్స్ ఈ ఆగమం అనేది టెక్నాలజీ అనుకోండి అంటే దీంట్లో ఉన్న థియరీని అప్లి అప్లై చేసి చూపిస్తుంది ఈ తంత్ర శాస్త్రాలని శాస్త్రం అంట అంటే దీంట్లో గుడి ఉండాలి అని వేదంలో ఉంటే గుడి ఎలా కట్టాలి అనే విషయం దీంట్లో ఉంటుంది దీంట్లో భగవంతుణ్ణి పూజ చేయాలి అని ఉంటే భగవంతుడిని పూజ చేయడానికి అప్లి అప్లికేషన్ అంతా దీంట్లో ఉంటుంది కాబట్టి అప్లైడ్ సైన్స్ అని అంటారు కంప్యూటర్ సైన్స్ని కూడా అప్లైడ్ మ్యాథమెటిక్స్ అని అంటారు ఫారిన్లో వెళ్తే మనమే కంప్యూటర్ సైన్స్ అంటున్నాం వాళ్ళు మ్యాథమెటిక్స్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అంటారు అంటే మ్యాథమెటిక్స్ ఒక అప్లికేషనే కదా కంప్యూటర్ సైన్స్ కాబట్టి అలా అంటారు కాబట్టి ఇప్పుడు మనకి ఐదు ఉన్నాయి భగవంతుడిది పర వ్యూహ విభవ అర్చ అంతర్యామి అని ఐదు ఉన్నాయి పర అంటే శ్రీవైకుంఠంలో ఉండే స్వామి ఆ శ్రీవైకుంఠంలో ఉండే స్వామి గురి ఆ శ్రీవైకుంఠం ఎక్కడుందో కూడా వేరే దేవతలకు కూడా తెలియదు అనుంది విష్ణు పురాణంలో బ్రహ్మ అంటున్నాడు ఎన్న దేవాహా న చాహం నచ శంకర జానంతి పరమేశస్య తద్విష్ణో పరమం పదం నాకు కానీ వేరే దేవతలకు కానీ నేను బ్రహ్మని నాకు కానీ శంకరుడికి కానీ దాని తర్వాత మునులకి ఋషులకి దేవతలకి ఎవరికీ తెలియదు వైకుంఠం ఉందని తెలుసు అది ఎక్కడుంది ఎంత ఉంటుంది ఎలా ఉంటుంది తెలియదు ఎందుకు తెలీదు అంటే నచ పునరావర్తతే నచ పునరావర్తత ఇతి అని వేదం ఉంటుంది ఆ వైకుంఠం వెళ్ళామంటే మళ్ళీ రామ్ వెళ్ళడమే మళ్ళీ వచ్చేది ఉండదు కాబట్టి వీళ్ళందరూ వెళ్ళలేదు కాబట్టి వీళ్ళకి తెలియదు ఎందుకంటే వెళ్ళాలంటే మళ్ళీ రారు ఇలా మాట్లాడరు మనతో కాబట్టి మనలానే వాళ్ళు కూడా ఇంకా మనం అంటే మనకంటే బెటర్ పొజిషన్లో ఉన్నారు కానీ వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ బోట్ అనమాట కాబట్టి ఆ పరవాసుదేవుడు ఆయన శ్రీమన్న వైకుంఠనాథుడు అని ఆయన పరవాసుదేవుడు మన కోసం ఒక ది స్టెప్ ఆయన యాక్సెసిబుల్గా లేరు కాబట్టి ఎంత కారుణికత్వం ఉన్నా యాక్సెసిబుల్గా లేరు కాబట్టి మన కోసం యాక్సెస్ ఇవ్వడానికి ఒక స్టెప్ దిగుతున్నాడు అదే ఏంటంటే పాలకడలి అంటే వైకుంఠం చుట్టూ పాలకడలి ఉంటుంది అంటే పాల సముద్రం ఆ సముద్రం మీద ఆదిశేషు ఆదిశేషుడి మీద ఒక ఆదిశేషుడు బెడ్లా ఉంటే ఆ బెడ్ మీద పడుకొని ఉంటాడు అదే యాక్సెసిబుల్ అనమాట ఇదంతా కౌశిటకి ఉపనిషత్తులో ఉంది వే వైకుంఠం ఎలా ఉంటుంది ఆ మార్గం ఎలా ఉంటుంది ఇక్కడ నుంచి ఆడ ఎలా వెళ్తాము ఆ లోక అన్ని వేదంలో ఉన్నదే దేం కట్టుకదేం కాదు మహర్షులు త వాళ్ళ తపోబలంతో తెలుసుకున్నవే మనకు చెబుతున్నారు కాబట్టి అలా ఉంటుందని ఉంది అయితే ఇప్పుడు ఈ వైకుంఠం కంటే ఈయనకి క్షీరాబ్ది ఈ పాలకడలు చాలా ఇష్టం ఎందుకంటే మహాలక్ష్మి అమ్మవారు క్షీరాబ్ది నుంచే వచ్చింది కదా లక్ష్మీ క్షీర సముద్రరాజు తనయ మహాలక్ష్మి అక్కడి నుంచే ఆవిర్భవం మహాలక్ష్మి ఇల్లు అనమాట పుట్టిల్లు పుట్టిల్లు అంటే ఈయనకేంటి ఏంటంటే ఇక్కడ ఆయన అది మన ఆచార్యులు చాలా రహ రసిక రసికంగా ఎలా అంటారంటే ఇక్కడ పాలకడలకే ఆయన అల్లుడు ఎప్పుడు అల్లుడుకి మర్యాద ఎక్కువ ఉంటుంది కదా కాబట్టి అందుకే భార్య వాళ్ళ ఇంట్లో మర్యాద ఎక్కువ ఉంటుంది వాడు ఎలా ఉన్నా చూడడానికి ఎలా ఉన్నా భార్య వాళ్ళ ఇంట్లోనే వాడికి మర్యాద ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకే ఈయన ఎప్పుడు క్షీరసాగరంలోనే ఎక్కువ ఉంటాడు అని అంటారు తవ ప్రియంధామ ఇది జన్మభూ అని అంటారు మన యామునాచార్యుడు తవ ప్రియందామ చాలా ఇష్టమైన ప్లేస్ అని అంటారు కాబట్టి ఇప్పుడు ఆ ప్లేస్ నుంచే దేవతలందరూ కలిసి మాట్లాడడానికి వస్తూ ఉంటారు కానీ అది కూడా యాక్సెసిబుల్గా లేదు అయితే ఆయన ఏం చేశారు పర వ్యూహ దాని తర్వాత విభవ విభవ అంటే వి అంటే కిందికి రావడం భవ అంటే పుట్టడం అవతారంగా కిందికి అంటే భూలోకానికి వచ్చి పుడుతున్నాడు కదా మత్స్య కూర్మ వరాహ అలా దశావతారాలు తీస్తున్నాడు రాముడుగా కృష్ణుడిగా నరసింహుడిగా అలా వస్తున్నాడు మన కోసం ఇంకా యాక్సెసిబుల్గా ఉండడానికి సరే దీంట్లో కూడా ఒక ప్రాబ్లం ఉంది ఏంటంటే ఆయన వచ్చిన టైంకి మనం లేము ఆయన ఎప్పుడు ఇప్పుడు రాముడు ఉన్నాడు రాముడు వచ్చాడు కరెక్టే రాముడు వచ్చిన భూమిలో నేను వెళ్ళగలుగుతున్నాను కరెక్టే కానీ రాముడు ఉన్న టైంలో నేను లేను కదా నాకేమో పుణ్యపాషాత్ నేను లేను ఉన్నా నాకు గుర్తులేదు మేబీ ఉన్నానేమో నాకు గుర్తులేదు ఆ పో ఏదో ఒక జన్మలో ఉన్నానేమో నాకు గుర్తులేదు మరి ఎలా అనుభవం ఎలా పొందాలి అంటే స్వామియే అర్చ అని ఒక అవతారం తీస్తున్నాడు అర్చ అంటే ఏంటంటే గుడిలో ఉన్న స్వామి ఆ గుడిలో ఉన్న స్వామి ఎంత కారుణికమంతే మీ ముత్తాత వెళ్ళి దర్శించినా ఆయన అక్కడే ఉంటాడు మీ మనవడెళ్ళి దర్శించినా అక్కడే ఉంటాడు ఎంతమంది ఎన్ని వేల సంవత్సరాలు దర్శించినా ఆయన మాత్రం అక్కడే ఉంటాడు అది ఎలా అంటే వీడికి ఎంత కారుణ్యం చూపియాలంటే ఇంకా దానికంటే నేను కారుణ్యం చూపించలేనేమో వీడు ఏది చేసినా భరించాలి అర్చ సర్వసహిష్ణు అఖిలాత్మస్థితి ఆత్మస్థితి సర్వసహిష్ణు మనం ఏది చేసినా భరిస్తాడు కదా చాలామంది గుడికి వస్తారు గుడికి వచ్చి కూడా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు అక్కడ కూడా మొన్న ఈ సినిమా చూసావా అవే మాట్లాడుతూ ఉంటాం మనం అంత వెళ్ళి ఎంతసేపు మొక్కుతాం స్వామివారిని మొక్కం అవన్నీ ఆయన వింటూ ఉంటాడు కదా అన్నీ వింటూ ఉంటాడు సహిస్తూ ఉంటాడు అర్చకులు కూడా మనము ఒక మాల తీసుకెళ్తాం ఆ మాల్లో ఏమేమో ఉంటాయి ప్లాస్టిక్ ఉంటాయి స్ట్రాలు ఉంటాయి బొద్దింకలు ఉంటాయి ఏమేమో ఉంటాయి అన్నీ భరిస్తూ ఉంటాడు అంటే వీడికి ఎంత కారుణ్యం చూపియ్యాలంటే దీనికంటే నేను కారుణ్యంగా ఉండలేనేమో అంత లెవెల్కి దిగాలంటే ఏం చేయాలి షీలా జడీభూయతే రాయిలా మారితే తప్ప వీడికి అంత కారుణ్యం చూపియలేదు వీడు ఏది చేసినా తట్టుకునేంత కారుణ్యం నేను ఎప్పుడు చూపిస్తాను అలానే నించొని నవ్వుతో నించుంటాయని చూపిస్తాను కదా కాబట్టే నేను ఈ అవతారం అర్చ అనే అవతారం తీస్తున్నానని స్వామి అంటున్నాను ఆగమంలో కాబట్టి ఈ గుడులన్నీ మనం సృష్టించిన కాన్సెప్ట్ కాదు మనుషులు సృష్టించిన కాన్సెప్ట్ కాదు మనుషులకు అంత తెలివి లేదు ఈ ఇంత ఆగమం ఇంత ఈ ప్రాసెస్ ఈ ప్రొసీజర్స్ ఈ ఉత్సవాలన్నీ వాళ్ళు సృష్టించడానికి అంత శక్తి మనకి లేదు అంత తపస్సు మనకి లేదు భగవంతుడే ఉపదేశిస్తే తప్ప కాబట్టి ఈ శాస్త్రాన్నే ఈ గుడిలో ఏమేమి చేయాలి ఎలా చేయాలి ఎలా నిర్మాణం చేయాలి ఆ శాస్త్రాన్నే మనం పాంచరాత్రం పాంచరాత్రం వైకానసం అనే రెండు శాస్త్రాలు ఉన్నాయి ఈ పాంచరాత్రం అనేది భగవంతుడే ఉపదేశించాడు అని ఉంది మహాభారతంలో కృష్ణస్య నారాయణ నారాయణస్వయం ఇదం మహోపనిషదం చతుర్వేద సమన్వితం కృతాంతేన పాంచరాత్రను శబ్దితం నారాయణ ముఖోద్ఘీతం నారదో పురా నారాయణుడే ఉపదేశించాడు నారద మహర్షి విన్నారు నారద మహర్షి వేరే మహర్షులకి నేర్పించారు ఆ మహర్షులే వాళ్ళ కింద ఉన్న వేరే బ్రాహ్మణులకి అలా అలా నేర్పించారు అలానే ఇది కొనసాగుతుంది ఈ గుడి ఎలా కట్టాలి గుడిలో ఈ ఉత్సవం ఆ పూజ ఈ పూజ ఇది ఎలా నిర్మాణం చేయాలి ప్రతిష్ట ఎలా చేయాలి ఏవేమి మంత్రాలు ఉన్నాయి ప్రయోగం ఏంటి ఎలా అప్లై చేయాలి ఏ ఏ పదార్థాలు వాడాలి అభిషేకానికి ఏ పదార్థాలు వాడాలి కళ్యాణోత్సవం ఎలా చేయాలి ఊరేగింపు ఎలా చేయాలి హారతి ఎలా ఇవ్వాలి అన్నీ సాంబ్రానికి ఏ ఏ పౌడర్ వాడాలి అన్నీ చెబుతున్నారు రాగంలో అన్నీ ఉన్నాయి భగవంతుడు ఉపదేశించిందే పాంచరాత్రస్య కృష్ణస్య వక్త నారాయణ స్వయం అని వేద వారే అంటున్నారు మహాభారతంలో కాబట్టి ఇదేదో కొత్త శాస్త్రం కాదు ఆయనే మనకి ఉపదేశించిన శాస్త్రం ఆయనకి ఎలా పూజ చేయాలో ఆయనే చెప్పాలి కదా మనకి ఎలా తెలుస్తుంది అలా అనమాట కాబట్టి ఇదేం కొత్తగా వచ్చింది కాదు ఇది మనమే అనుకుంటున్నాం కొత్తగా వచ్చిందని ఎప్పటి నుంచో ఉన్నవే కానీ సాక్షాత్ భగవంతుడు పక్కన ఉండడం వల్ల ఇవి మనకి హైలైట్ అవ్వలేదు కృతయుగంలోనూ త్రైతాయుగంలోనూ ఉన్నాయి గుడులన్నీ వికనసర్చి అంటున్నారు వేదంలో ఈ గుడిలో ఉన్న స్వామి గురించి లేదే అనుకోవద్దు యజ్ఞం ఎలా చేయాలో ఉంది కదా వేదంలో మీరు యజ్ఞం అంటే అగ్నితోనే చేయాలి అనుకుంటున్నారు యజ్ఞం మూడు విధాలుగా చేయొచ్చు అని అంటున్నారు ఏమంటున్నా అంటే మానసి హోమపూజ భేరపూజ చ సాత్రిత తేషాం త్రయాణం ఏతేషాం పూజ విశిష్యతే అని అంటున్నారు హోమం అనేది మూడు విధాలుగా చేయొచ్చు ఒకటి అగ్నితో చేయడం ఒకటి మానసికంగా మెడిటేషన్ ఆ ధ్యానం భగవంతుణ్ణి మన మనసులో నింపుకొని చేయడం దాని తర్వాత భేరపూజ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి ఆయనకి పూజ చేయడం ఈ మూడిట్లోనూ పూజ విశిష్యతే స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి చేసే పూజ ఉందే అదే చాలా విశేషం అదే చాలా సులభమైనది అని అంటున్నాను ఎందుకంటే ఈ అగ్నిలో చేసే అగ్ని చేసే అగ్నిలో హోమం చేసే ప్రొసీజర్ అంతా చాలా కష్టమైనది మనకి హృదయంలో భగవంతుడిని ధ్యానం చేయాలంటే అది కూడా కష్టమే మనకి రాదు అది కాబట్టి భగవంతుడికే ఒక రూపం ఇచ్చేసి మన ముందు నుంచొని ఆయనకి స్నానం చేయించడం నిద్ర నుంచి లేపడం అన్నీ చేస్తూ వస్తే మనకి ఆయన మీద ఒక అటాచ్మెంట్ ఏర్పడుతుంది కదా కాబట్టి చాలా సులభంగా పూజ చేయడానికి ఈ ఇదే చాలా సులభమైన మార్గం కాబట్టి అందుకే ఈ గుడిలో ఉన్న విషయాల గురించి గోదాదేవి పది పాసరాలు చెప్పింది మనకి ఆరో పాసరం నుంచి పదిహేనవ పాసరం వరకు ఒక్కొక్క గోపికని వెళ్ళి లేపి నిద్ర నుంచి లేపి వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం వెళ్దాం పదా గుడికి వెళ్దాం కృష్ణుడు ఉండే వెళ్దాం పుల్లుం శిలంబిలగాన్ పుల్లరయన్ కోయిల్ వెళ్ళై విలిశంగిన్ పేరర్వం కేటిలయో అని అంటుంది నాయనాయన నందగోపునుడే కోయిల్ కాపానే ఆ కోయిల్ అంటుంది కోయిల్ అంటే ఏంటంటే ఇది తమిళ్ శబ్దమే కోన్ అంటే మహారాజు అని అర్థం మహారాజు ఉండే చోట మహారాజ్ అంటే ఎవరు మహారాజు ఉండే ప్రతి చోట కోయిల్ అవ్వుపోతుందా అంటే అలా కాదు మహారాజ్ అంటే ఈయన రంగేశయం రాజవత్ అర్హనీయం రంగనాథుడు ఎక్కడ రంగనాథుడు ఎక్కడుంటాడో అదే కోయిల్ అందుకే మనం కోయిల్ కోయిలకు వెళ్ళి వస్తాను అని అంటాం రంగేశయం రాజవత్ అందుకే మన సంప్రదాయంలో కోయిల్ అంటేనే శ్రీరంగం అని అంటాం కోయిల్ అంటేనే శ్రీరంగం మనము అంటే వేరే గుడి చెప్పాలంటే ఆ స్వామి పేరు చెప్పి కోయిల్ అని చెప్పాలి వెంకటేశ్వర స్వామి కోయిల్ నృసింహ స్వామి కోయిల్ రామ కోయిల్ కృష్ణుడి కోయిల అలా అంటాం మనం కాబట్టి కానీ కోయ ఒట్టి కోయిల అంటే రంగ శ్రీరంగమే శ్రీరంగమే చాలా మనకి ముఖ్యమైన క్షేత్రం అలా ఈ అర్చామూర్తి అనే ఆయన ఈ గుడిలో ఉన్న స్వామి చాలా ఆయన కంటే సులభమైన స్వామి లేరు అర్చక పరాధీన అర్చకుడు అంటే పూజ చేసే అర్చకుడు ఉంటాడు కదా ఆయన మీద డిపెండెంట్ స్వామి మీదే డిపెండెంట్గా మొత్తం విషయం ఉంది కానీ ఆయన అర్చకుడి మీద డిపెండెంట్ ఆయన లేమంటే లేస్తాడు పాలు తాగు అంటే తాగుతాడు స్నానం చేసుకుంటే చేసుకుంటాడు గుడిలో ఉన్న స్వామి ఆయన జరుగు అంటే జరుగుతాడు ఊరేగింపు గ్రా అంటే పెళ్లి చేసుకోంటే చేసుకుంటాడు పడుకో అంటే పడుకుంటాడు భోజనం చేయంటే భోజనం చేస్తాడు అలా అనమాట కాబట్టి ఆ సులభమైన స్వామి కాబట్టి ఐదు పర వ్యూహ విభవ అర్చ అంతర్యామి లాస్ట్ది హృదయంలో ఉన్న స్వామి ఇంకా అది గురించి మీకు తెలిసిందే ఇది మనకు సులభంగా అర్థం చేసుకోవడానికి వేదాంతకుల వారు చాలా సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు దయాశతకంలో మొత్త మొట్టమొదటి శ్లోకమే ప్రబద్ధేతం గిరింప్రాయ శ్రీనివాసాను కంపయ ఇక్షుసార శ్రవంత్యేవ య యన్మూర్త్యా శర్కరాయితం అని అంటారు ఎంత అద్భుతమైన ఎగ్జాంపుల్ చూడండి ఇది ఒక చెరుకు కట్ట ఉంది ఈ చెరుకు కట్ట లోపల చెరుకు రసం ఉందో లేదో చూస్తే తెలియదు మనకి అన్ని కట్టల్లోనే ఉంటుంది చెరుకు కట్ట అది వైకుంఠంలో ఉన్న స్వామి ఆయన ఉన్నారో లేదో తెలియదు ఎందుకంటే ఆ లోకం మనకు కనిపించదు చెరుకు కట్ట ఔటర్ లేయర్ తీసి తీసామనుకోండి దాని లోపల ఆ రసమైన పదార్థం సాలిడ్ ఫామ్లోనే కనిపిస్తుంది కదా అది క్షీరాబ్దిలో ఉన్న స్వామి కొంచెం క్లియర్గా కనిపిస్తాడు యాక్సెసిబుల్ ఆ సాలిడ్ ఫామ్లో ఉన్న చెరు కట్టని పిండి మనం జ్యూస్ చేసామనుకోండి ఇప్పుడు మనకి ఆ చెరుకులు రసాన్ని పొందే పొందడానికి మనకు అది రెడీగా ఉంది ఇట్ ఈస్ రెడీ టు బి కన్జ్యూమ్డ్ అది ఈ అవతారాలన్నీ కిందికి వచ్చి మనతో వచ్చి మనకు అనుభవం ఇస్తున్నారు కదా రాముడు కృష్ణుడు వీళ్ళందరూ అది చెరుకు రసంలాగా కానీ ఆ రసం కూడా అప్పుడే తాగాలి కొంతసేపు తర్వాత తాగితే చడిపోతుంది అది దొరకదు మనకి అలానే ఈ రాముడు కృష్ణుడు కూడా ఆ టైంలోనే మనం అనుభవించవచ్చు ఈ రాముడు కృష్ణుడు కూడా తర్వాత అనుభవించాలి మనం అంటే తర్వాత మనం అనుభవించలేము ఆ టైంలోనే అనుభవించాలి చెరుకు రసం కూడా అలానే రసం షుగర్ కేన్ జ్యూస్ మీరు కొన్నారనుకోండి కొంతసేపట్లో తాగేయాలి తర్వాత మనం అనుభవించలేం కానీ అదే రసంతో మనం చక్కెర చేసుకున్నామంటే మిశ్రీ అంటారు చూడండి చక్కెర బిళ్ళలు అది చేసుకున్నాం అనుకోండి ఎప్పుడైనా తినొచ్చు కదా అలానే ఈ అవతారాన్ని మనం అర్చామూర్తిగా చేసుకున్నాం అనుకోండి ఎప్పుడైనా అనుభవించవచ్చు మన పక్కనే ఉంటాడు గుడి కట్టుకొని ఎప్పుడైనా వెళ్ళి చేయించవచ్చు ఎంతైనా పర్మినెంట్గా శాశ్వతంగా అక్కడే ఉంటాడు